చూడండి సాంబార్ అయితే సూపర్ అయింది, స్మెల్ అయితే ఒక రేంజ్ లో వస్తుందండి. చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. సాంబార్ ని ఇడ్లీ పైన వేసుకుందామండి. చూడండి సాంబార్ ఎంత బాగుందో ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ సాంబార్ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో నాకు తెలపండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞ విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. రేపు నేను చేయబోయే రెసిపీ ఇడ్లీ అండి. దానికి ఒకరోజు ముందుగానే నేను ఇడ్లీ పిండి అనేది నానబెట్టుకుంటున్నాను. ఓకే అండి, ఈ కప్పుతో 3 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను నేను. ఓకే అండి, 3 కప్స్ రవ్వకి 1 కప్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను నేను. మినపగుళ్ళను రవ్వని బాగా వాష్ చేసుకోవాలండి 1-2-3 టైమ్స్. ఓకే అండి, ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి మనం దీన్ని నానబెట్టుకోవాలి. ఓకే అండి, దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని కూడా వాష్ చేసుకోవాలండి. దీంతో ఏమైనా డస్ట్ ఉంటే, ఏమైనా పురుగులున్నా పోతాయండి వాష్ చేసుకోవడం వల్ల. సరి, ఇలా కలుపుకోవాలి, కలుపుకుంటూ చేసుకోవాలి వాష్. ఓకే అండి, ఇడ్లీ పిండిని 2 టైమ్స్ వాష్ చేసుకున్నా. ఇడ్లీ రవ్వ నానడానికి నేను వాటర్ వేసుకుంటున్నా. పెద్ద గిన్నెలోనే నానబెట్టుకోవాలి అండి, ఎందుకంటే పిండి పులిసి మొత్తం బయటకు వచ్చేస్తుంది. లేకపోతే ఏ టిఫిన్స్ అయినా సరే ఇలా నానబెట్టుకునేటప్పుడు పెద్ద గిన్నెలోనే నానబెట్టుకోవాలి. ఓకే అండి, దీని మీద ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నా నేను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నా. మిక్స్ చేసే గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు. 6 అవర్స్ అవుతుంది కదా నానబెట్టి, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి మినపగుళ్ళను. ఇడ్లీ రవ్వలో ఉన్న వాటర్ అంతా తీసేసానండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపగుళ్ళ పేస్ట్ వేసుకోవాలి. స్పాంజీ స్పాంజీగా రావాలి అంటే మీడియంగా ఉండాలి, ఎక్కువ గట్టిగా ఉండద్దు పిండి, ఎక్కువ లూజ్గా ఉండద్దు. ఓకే అండి, వేసుకున్న తర్వాత బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే ఇడ్లీలు అనేవి అంతగా స్పాంజీగా వస్తాయి. చూడండి పిండి ఇలా ఉండాలి. నైట్ అంతా నానబెట్టుకుంటాం కదా, పిండి అనేది ఇంకా కొద్దిగా లూజ్ అవుతుందండి. కలిపేటప్పుడు కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి, ఎక్కువ గట్టి కలుపుకోవద్దండి. ఇలా ఉండాలి చూడండి. ఇడ్లీ పిండిని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మూత పెట్టేస్తున్నా. సాంబార్ కోసం మసాలా చేస్తున్నానండి నేను. 1 స్పూను ధనియాలు, 1 రెమ్మ కరివేపాకు, 3 ఎండుమిర్చి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్పూను మినపగుళ్ళు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను జీలకర్ర, 4-5 వెల్లుల్లి, ఇంగువ. ఓకే అండి, ఈ మసాలా ఐటమ్స్ని దూరంగా వేయించుకోవాలి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను 1 స్పూను. ఓకే అండి, ఈ దాల్చిన చెక్క వేస్తున్నాను, తర్వాత శనగపప్పు వేస్తున్నాను, మినపగుళ్ళు వేసుకుంటున్నానండి, ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నా, ధనియాలు కూడా వేసుకుంటున్నా, కరివేపాకు కూడా వేసేసుకోవాలి, జీలకర్ర లాస్ట్కి వేస్తానండి మాడిపోతుంది తొందరగా. ఓకే అండి, వీటిని ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇవి కాస్త దూరంగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దించేసుకోవాలండి, మాడిపోతే లేకపోతే. ఓకే అండి, ఇవైతే వేగినాయి, దీన్ని ఇప్పుడు దించుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇందులో కాస్త ఇంగువ వేసుకొని దీన్ని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుందామండి. ఓకే అండి, ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. దీని వల్లనే సాంబార్కి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి, ఈ మసాలా వేయడం వల్ల.
ఓకే అండి. ఇడ్లీ కోసం సాంబార్ చేస్తున్నా, దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నా. దీన్ని ఇప్పుడు వాష్ చేసుకోవాలి. ఓకే అండి, పప్పు వాష్ చేసుకున్నా, దాంట్లో 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నా. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా, సొరకాయ ముక్కలు వేసుకుంటున్నా, కరివేపాకు వేస్తున్నా, ఆనియన్స్ వేస్తున్నా, దోసకాయ ముక్కలండి, కొత్తిమీర, పసుపు వేసుకుంటున్నా 1/2 స్పూను, 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఓకే అండి, వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వీటిని. ఓకే అండి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా నేను, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, కరివేపాకు, 2 ఉల్లిపాయలు, ఆనియన్స్. నేను సాంబార్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను, 2 మిర్చి. ఓకే అండి, వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఓకే అండి, ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చినాయి. వీటిలో ఇప్పుడు టమాటో వేసుకోవాలండి, పసుపు కూడా 1/2 స్పూన్ వేసుకున్నా. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాలు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలండి రుచికి సరిపడా. కారం 1 స్పూన్ వేస్తున్నానండి. ఓకే, వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. 1-2 మినిట్స్ దీనిపైన మూత పెట్టేసుకోవాలండి, టమాటాలు కొద్దిగా మగ్గుతాయి. ఓకే, 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటున్నా. ఓకే అండి, 2 మినిట్స్ అయింది, ఇప్పుడు మూత తీసి చూస్తున్నానండి. చూడండి, టమాటా కొద్దిగా మగ్గిందండి. ఇప్పుడు మనం దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా వేయాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా కొద్దిగా 1-2 మినిట్స్ ఉడకాలండి. మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ తర్వాత ఈ పప్పు ఉడకబెట్టుకున్న పప్పు వేసేసుకోవాలండి. ఇంట్లో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, నేను 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను దీంట్లో. ఓకే అండి, ఈ సాంబార్ని 15 నిమిషాలు మరిగించుకోవాలండి. బాగా సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. దీని మీద ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా. ఓకే అండి, నిన్న ఇడ్లీ పిండి చేసుకున్నాం కదా, చూద్దామండి ఇప్పుడు. చూడండి, పిండి బాగా నానిందండి, నైట్ అంతా నానబెట్టాను కదా, పిండి బాగా నానిందండి. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి. 1-2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నా. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ వేసుకున్న తర్వాత చూడండి, పిండి ఇలా ఉండాలి. ఓకే అండి, ఇడ్లీ చేసుకోవడానికి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా నేను. ఇడ్లీ అనేది బాగా వెళ్తుందండి, కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఇడ్లీ పిండి వేయాలండి. ఓకే అండి, ఇడ్లీ పిండిని అంతా ఇలా నింపుకున్న తర్వాత దీన్ని మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నా చూడండి. దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, లో ఫ్లేమ్లోనే 20 మినిట్స్ ఇడ్లీ అనేటి ఉడికించుకోవాలి.
ఓకే అండి, సాంబార్ ఉడికిందో లేదో చూద్దామండి. ఇప్పుడు చూడండి, సాంబార్ అయితే బాగా ఉడికింది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకుందామండి. ఓకే అండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సాంబార్. ఓకే అండి, ఇడ్లీలని 20 నిమిషాలు ఉడికించినా ఎలా వచ్చాయో చూద్దామండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిందో. ఓకే అండి, ఇడ్లీలు అయితే చాలా బాగా ఉడికినాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసి సర్వ్ చేసుకుందామండి. ఓకే అండి, ఒక ఇడ్లీ చూపిస్తాను మీకు ఎలా ఉడికిందో చూడండి. సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయండి, స్పాంజ్ లాగా చూడండి. వీటిని ఇప్పుడు సాంబార్తో సర్వ్ చేసుకుందామండి. చూడండి సాంబార్ అయితే సూపర్ అయింది, స్మెల్ అయితే ఒక రేంజ్లో వస్తుందండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. ఇప్పుడు వీటిని సాంబార్ని ఇడ్లీ పైన వేసుకుందామండి. చూడండి సాంబార్ ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ట్రై చేయండి. ఇడ్లీ సాంబార్ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్లో నాకు తెలపండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.